అందరికీ నమస్కారం. నేను శిరీష, సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. ఇప్పుడు నేను నిన్నటి రాత్రి వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. నైట్ టైంలో పెద్ద 100 వాట్స్ బల్బ్ పెట్టించాను కాబట్టి గాటర్ అంతా చక్కగా వెలుతురు వచ్చేలా ఉంది. ఎందుకు నైట్ వీడియో తీశాను అంటే బ్రహ్మకమలాలు పూసాయి. ఎక్కువగా బ్రహ్మకమలాలు చంద్రోదయం టైంలో పూస్తాయి, నైట్ టైం ఎక్కువ, అంటే 11 తర్వాత 12 తర్వాత బాగా పూస్తాయి. సో ఒక 4 బ్రహ్మకమలాలు వచ్చాయి. సరే, మీకు అందరికీ షేర్ చేద్దాం, ఎందుకంటే నైట్ టైమే చూడగలం ఇవి మనం. మళ్ళీ కొంచెం ఎండ వచ్చేసరికల్లా డల్ అయిపోతాయి, అందుకని చెప్పని నైట్ వ్యూ ఒకసారి మీకు గార్డెన్ చూపించినట్టు ఉంటుందని చెప్పని బ్రహ్మకమలాలు కూడా చూపించిందని తీశాను. అలాగే గార్డెన్లో పూలు రోజు అడుగుతూ ఉంటారు కదా మీరు, ఇదైతే నేను బ్రహ్మకమలం అయితే కుండీలో పెంచాను. ఒక్క ఆకు వేస్తే చాలు చక్కగా మొక్క వచ్చేస్తుంది. పగలు చూసారా, పగలకైతే కొంచెం డల్ అవుతున్నాయి మొక్కలు. ఇంచుమించు ఒక్క ఆకు వేసినట్టున్నాడు మా గార్డెన్ అతను. ఎన్ని పువ్వులు పూస్తున్నాయో ఇంకా మొగ్గలు కూడా వచ్చే చాలాను. ఆకుకే పువ్వులు పూస్తాయి ఇవి చూసారా, ఆకు ఎడ్జెస్లో చిన్న చిన్ని వచ్చి పువ్వులు పూస్తాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అలాగే ఉదయాన్నే మళ్ళీ ఒకసారి పువ్వులన్నీ చూసుకుంటాను కదా, కొత్త కొత్త పువ్వులు పూస్తూ ఉంటాయి. అంటే ముద్దమందారం ఇప్పటివరకు ఈ పువ్వు ఇంకా పూయలేదు. సో పెద్ద ముద్దమందారం పూసింది, అబ్బా చాలా బాగుందని. అంటే చెట్టుకు ఒకటి పూసినా కూడా అందంగా అనిపిస్తుంది మొక్కలు అలా వరుసగా పూస్తున్నప్పుడు. ఈ చిన్న మొక్కకు కూడా ఒక పింక్ మందారం పూసింది. ఈరోజు పువ్వుల వీడియో ఈ రోజుకే అనమాట, ఏ రోజు ఆ రోజు అన్నట్టుగా సరే చిన్న క్లిప్పింగ్ షేర్ చేస్తే మీరు చూస్తారని చెప్పని నేను ప్రతిరోజు పువ్వులతో ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం బాగుంటుంది కళ్ళకి అని చెప్పని. అలాగే మందారాలు పింక్ మా ఈరోజు మామూలుగా రేడియో మందారాలు కూడా 2 పూసాయి, పెద్ద పెద్దవి. ఒక్కటి పెట్టినా చాలా దేవుడికి నిండుగా ఉంటుంది. అలాగే 2 రోజులు ఉంటుంది ఈ పువ్వు, అంత బాగా ఉంటుంది. సో సరదాగా అలా గార్డెన్ పొద్దున్నే వీడియో తీసి రేపు గార్డెన్ క్లీనింగ్ అది చేయిద్దాం అనుకుంటున్నాను. మీరందరూ అడిగారు కదా లోటస్, అదే వాటర్ లిల్లీ ఎలా పెంచాలి, కుండీలో ఎలాగ మీరు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పని. నేను ఆల్రెడీ ఆ కార్నర్లో కట్టించాను కదా, సో రేపు వీడియోలో మీకు ఎలా పెంచాలి ఏంటి అనేది మొత్తం, చేపలు నేను ఏం వేశాను, ఎటువంటి రంగులు ఉన్నాయి, ఆక్సిజన్ ఇచ్చేది ఏంటి మొక్క లోపల, అన్నీ రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే అది ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు అది, అందుకని వాటర్ లిల్లీని ఎలా పెంచుకోవాలనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మనకి ఇంకా దసరాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి, చక్కగా దసరాలకు మనం మంచిగా ఎలా పూజ చేసుకోవాలి, రోజుకు ఒక్కొక్క మంచి రకం పూజ మీ అందరికీ తప్పకుండా షేర్ చేస్తాను. ఎందుకంటే మనం పెద్ద పెద్ద పూజలు నిలబెట్టి అంత ఉగ్రంగా మనం చేయలేకపోయినా చక్కగా రోజువారి పూజ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకునేటట్టుగా ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలి అన్నది నేను ఖచ్చితంగా వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. చక్కగా దసరాలు 9 రోజులు మనం మంచిగా ముగ్గురు ఇంటిని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు పండగ వాతావరణంలోనూ. ఆల్రెడీ పండగ పనులు కొంచెం జరుగుతున్నాయి, కుదిరితే రేపు పూజగది గురించి మంచి వీడియో కూడా షేర్ చేయాలంది, ఎందుకంటే అమావాస్య నాడు పూజగది క్లీన్ చేసుకోవచ్చు అని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. కుదిరితే అదైనా కూడా రేపు వీడియో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీ అందరికీను. అలాగే దసరా నవరాత్రులు అమ్మవారి ప్రత్యేకత, ఏ అమ్మవారికి ఎటువంటి విశిష్టత కలిగి మనం చేసుకుంటాము అన్నది కూడా అమ్మని అడిగి చెప్తాను మీకు ఖచ్చితంగా నేను. అలాగే ఇంకా ఫర్దర్గా పూజల తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. గార్డెన్లో కూడా నేను ఇంకా టెర్రకోట పెయింటింగ్ వేసి ముగ్గులు పెడతాను కదా, అది కూడా ఖచ్చితంగా మీకు మంచిగా డిజైన్స్ అవి వేసి చూపిస్తాను, ఒక ఐడియా ఉంటుందని అంతే ఇదంతాను. అలాగే ఈరోజు కూడా మంచిగా మెలికల ముగ్గు ఒకటి పెట్టాను, సింపుల్గా బాగుందనిపించింది. చాలామంది షీట్ గురించి అడుగుతున్నారు, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఫస్ట్ ఈ షీట్ మీద ముగ్గు పెట్టినప్పుడు ఉన్న వీడియోలో లింక్ అది ఇచ్చాను నేను, చాలా బాగుంది క్వాలిటీ. రోజు తడిబట్ట పెట్టినా కడిగినా కూడా అస్సలు పాడవదు, కొంచెం కలరు ఎప్పుడైనా అంటే చాలా రోజులకి ఎండ తగిలి ఏదైనా ఫేడ్ అవుతుందేమో కానీ మ్యాక్సిమం అలాగే ఉంటుంది. మా పనమ్మ అయితే కడిగేస్తూ ఉంటుంది, నేను తడిబట్ట పెడుతూ ఉంటాను, అయినా అస్సలు పాడవదు. కొంచెం ఏంటంటే దాని మీద నడుస్తూ అంటే మనం ముగ్గు తొక్కంగానే మామూలుగా ఉట్టప్పుడు క్లీనింగ్ కానీ తుడవడం కానీ అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కలర్ తగ్గుతుంది అంతే. నేను ఆ పాత వీడియో మీరు ఒకసారి పూజ గదిలో వేసుకోవచ్చు అని దీని గురించి చాలా చెప్పాను, అయినా ఇప్పటికీ నన్ను మెసేజెస్ అడుగుతున్నారు అందరూ. సో అప్పటి వీడియో ఒకసారి చెక్ చేసి
మీరు ఆ లింక్ చూస్తే కనుక మీకు ఈ క్వాలిటీ తెలుస్తుంది. ఇందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఈ షీట్ చాలా మంచి క్వాలిటీ. నేను ఈ వీడియో పూజ గదిలో చాలా తక్కువ రేటుతో కొత్త లుక్ అని చెప్పని నేను స్టిక్ చేసిన షీట్ పైన వేసిన ముగ్గులు అని చెప్పని ఒకటి చేశాను. అందులో మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫర్మేషను. తెలియని వాళ్ళకి ఇంకొకసారి తెలుస్తుందని చెప్పని మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. నేను సరదాగా ఇది సింపుల్గా ఈరోజు వీడియో. అలాగే అమ్మ ఇంటికి వచ్చారు ఈ మధ్యన. అమ్మ ఏంటంటే కొవ్వూరు వెళ్ళారు, కొంచెం అక్కడ పనులు ఉన్నాయని చెప్పని బెక్కబోలు గణపతిని, అలాగే వైజాగ్ కనక మహాలక్ష్మి ఇవన్నీ ఏవో కొంచెం పనులు పెట్టుకుని వెళ్ళారు. వస్తూ మా అందరికీ ఫేవరెట్ రాజమండ్రిలో పాలకోవా. ఇది ఎంత ఇష్టం అంటే మా వాళ్ళందరికీను, మా పిన్ని బాబాయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మా అందరికీ తీసుకొస్తారు. మా అమ్మగారు ఉన్నంతకాలం మా అమ్మగారు వాళ్ళు కూడా, మేము ప్రత్యేకించి నాన్నగారు ఇంతకుముందు ఓపికన లేకపోయినా తాపేసిన వెళ్ళి కాజాలు కానీ ఈ పాలకోవా కానీ పూతరేకులు కానీ ఇవి ఖచ్చితంగా తీసుకొచ్చేవారు మాకు, అంత ఇష్టం. సో రాగానే మీకు ఒకసారి వీడియో షేర్ చేయాలనిపించింది. ఇవి బెల్లంతో చేసిన డ్రై ఫ్రూట్ పూతరేకు, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. సరదాగా మీకు కూడా ఊరికే ఈ ఊరించినట్టుగా ఉంటుందని చెప్పని చిన్న పిక్ షేర్ చేశాను అంతే. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.